సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్ నుంచి. ఈరోజు అయితే మనం ఒక న్యూస్ అప్డేట్ అయితే మాట్లాడుకోబోతున్నాం. సో అదేంటంటే డీజే కంపెనీ నుంచి అయితే వచ్చింది. సో మీ అందరికీ తెలుసు డీజే అనే కంపెనీ ఆ డ్రోన్స్ని అయితే తయారు చేసింది, గింబల్స్ని అయితే తయారు చేసింది. వాళ్ళ యాక్షన్ కెమెరాస్ కూడా ఉన్నాయి. సో ఈరోజు మన అప్డేట్ ఓన్లీ యాక్షన్ కెమెరా గురించే. వాళ్ళు 2018లో ఆస్మో పాకెట్ అని ఒక యాక్షన్ కెమెరాని అయితే రిలీజ్ చేశారు. సో యాక్షన్ కెమెరా అంటే అది దానికంటే దాని బ్లాగింగ్ కెమెరా అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది బ్లాగర్స్ కోసం తయారు చేసింది, అంటే హ్యాండ్ అట్లా పట్టుకొని షూట్ చేసుకోవడం కోసం తయారు చేసింది, అంటే యూట్యూబర్స్ కోసం తయారు చేసింది. సో అది 2018లో రిలీజ్ అయింది. కాకపోతే ఫీచర్స్ పరంగా కొంచెం డౌన్ సైడ్స్ అయితే ఉన్నాయి. సో దానికోసం అదే టైంలో గోప్రో అనే వాళ్ళు కెమెరాస్ అనేవి చాలా ఫామ్లో ఉన్నాయి. సో దానివల్ల ఇది అంతగా సక్సెస్ అయితే అవ్వలేకపోయింది. దాని సక్సెసర్గా 2020లో వాళ్ళు ఇంకొక యాక్షన్ కెమెరాని అయితే తీసుకొచ్చారు. సో యాక్షన్ కెమెరా కంటే దాని వ్లాగింగ్ కెమెరా అని చెప్పుకోవచ్చు. సో దాని పేరేంటంటే పాకెట్ గురించి మనం ఈరోజు అయితే మాట్లాడుకోబోతున్నాం. సో దాని ప్రైస్ ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో దాని ప్రైస్ $349 అయితే ఫిక్స్ చేశారు. సో ఇది నవంబర్ 1 అయితే మార్కెట్లోకి అయితే రిలీజ్ అవబోతుంది. సో దాని స్పెసిఫికేషన్స్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో దానికంటే ముందుగా నా వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. సో 2018లో రిలీజ్ అయిన పాకెట్ కెమెరా ఏదైతే ఉందో, పాకెట్ యాక్షన్ అనే కెమెరా ఏదైతే ఉందో, దాని సక్సెసర్గా 2020లో పాకెట్ 2 అనే కెమెరాని అయితే రిలీజ్ చేశారు. డీజే ఆస్మో పాకెట్ 2 అని అంటారు దీన్ని. సో దీని గురించి మనం 3 భాగాలుగా దాన్ని అయితే డివైడ్ చేసుకుందాం. దాని గురించి సపరేట్గా ఒక్కొక్క దానిగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఏంటంటే అవుటర్ బాడీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అవుటర్ బాడీ మనం చూసుకున్నట్లయితే కింద ఒక హ్యాండిల్లా ఉంటుంది, ఇంత హ్యాండిల్లా ఉంటుంది, పైన కెమెరా అయితే ఉంటుంది. సో హ్యాండిల్ అలా పట్టుకొని మనం కెమెరా అయితే తీసుకోవచ్చు. అది బ్లాగింగ్ కెమెరా, యూట్యూబర్స్ కోసం తయారు చేసిన కెమెరా ఇది. లేకపోతే ఎవరైనా నడుచుకుంటా వెళ్తా బ్లాగింగ్ చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే మౌంటైన్ హైక్స్ చేసేవాళ్ళు కానీ అట్లా చేసేవాళ్ళు కెమెరా దానికి మాత్రమే పనికి వచ్చే కెమెరా ఇది. అంతేగాని యాక్షన్ కెమెరా కంప్లీట్ యాక్షన్ కెమెరా అయితే కాదు, అంటే వర్షంలో ఇది తడవదు, తడిస్తే పాడైపోయింది. సో ఇది వాటర్ ప్రూఫ్ కెమెరా కాదు, డస్ట్ ప్రూఫ్ కెమెరా కాదు, సో నాయిస్ ప్రూఫ్ కెమెరా కాదు. సో రగ్గడిగా ఉండదు ఇది, జస్ట్ సెన్సిటివ్. ఎందుకంటే గింబల్ అనేది 3-axis గింబల్ అనమాట, పైన గింబల్ ఉంటుంది. సో ఆ గింబల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో అది పైన ఉంటుంది, మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో అది జస్ట్ ఇట్లా వల్లిరుచుకున్నట్లు ఎట్లా ఇట్లా మూవ్ అయ్యి కరెక్ట్ స్ట్రైట్ అయితే వస్తుంది. సో ఆ కెమెరా అనేది చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది. అది వ్లాగింగ్ కెమెరా కాబట్టి మనం ఇట్లా చేతిలో పట్టుకోవడానికి కింద హ్యాండిల్లా కూడా ఉంటుంది కాబట్టి ఇలా మనం పట్టుకొని నడుచుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. సో ఓల్డ్ మోడల్లో ఉన్న మైనస్ ఏంటంటే దాని సెన్సార్ అనమాట, 20లో రిలీజ్ అయిన దానికి అప్గ్రేడ్ అయితే చేశారు. దాని సెన్సార్ అయితే మార్చారు, 1-inch సెన్సార్ అయితే దీనిలో అయితే ఫిక్స్ చేశారు. సో 1-inch సెన్సార్ ఫిక్స్ చేసిన తర్వాత లాగింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ జూమ్ అనేది ఉంటుంది, అంటే మనం ఫ్రంట్ నుంచి అట్లా చేతిని పెట్టుకునేటప్పుడు జూమ్ అనేది ఉంటుంది. సో దాన్ని కొంచెం వైడ్ అయితే చేశారు. సో వైడ్ రావటం వల్ల ఏమైందంటే కొంచెం ఏరియా ఎక్కువ కవర్ చేయడానికి అయితే ఇట్లా పట్టుకొని మాట్లాడేటప్పుడు ఈ వైడ్ అయితే కవర్ అయితే ఈ వైడ్ ఏరియా అయితే కవర్ అవడానికి అయితే ఎక్కువ అవకాశం అయితే ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యాజ్ యూజువల్గా 4K కెమెరా ఇది. సో 60 frames per second అయితే తీసింది, 100 bitrate అయితే ఉంది. సో ఇంకా దీని గురించి మనం మాట్లాడుకోవాలనంటే దీంట్లో 2 రకమైన మాడ్యులర్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే బేసిక్ కిట్ అనమాట, $349 ఉన్న కిట్ ఒకటి. సో దీంట్లో ఏంటంటే బేసిక్గా మనకి ఆస్మో యాక్ పాకెట్ 2 అయితే వస్తుంది, దాంతోపాటు మనకి టైప్ సి ఛార్జర్ వస్తుంది, లేకపోతే ఐఫోన్ ఛార్జర్ అయితే వస్తుంది. అట్ ద సేమ్ టైం దానికి ఒక హోల్డర్ అయితే వస్తుంది, అంటే మనం దాన్ని లోపల పెట్టుకోవడానికి హోల్డర్ అయితే వస్తుంది. జస్ట్ ఒక 2-3 wires అయితే వస్తాయి, అంతకుమించి దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఏమీ ఉండదు. కానీ దీంతో పాటుగా కిట్ అనేది ఉంది, యాక్సెసరీస్ కిట్ అనేది ఉంది. సో యాక్సెసరీస్ కిట్ని మనం పర్చేస్ చేయాలంటే మినిమం మనం ఒక $500 అయితే పెట్టాలి. $500 పెట్టినప్పుడు దీంట్లో ఏంటంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. అవి ఏం వస్తాయి అంటే స్టిక్ అయితే వచ్చింది, 1/4 ట్రైపాడ్ మౌంట్ ఒకటి వచ్చింది, వైడ్ యాంగిల్ లెన్స్ 20mm అయితే వస్తాయి, వైర్లెస్ మైక్రోఫోన్ ఒకటి వచ్చింది, విండ్ స్క్రీన్ ఒకటి వచ్చింది, డూ ఇట్ ఆల్ హ్యాండిల్ అనేది ఒకటి వచ్చింది, మైక్రో ట్రైపాడ్ అయితే వచ్చింది. ఇవన్నీ కలిపి వీటి ప్రైస్ $500 అయితే ఫిక్స్ చేశారు. సో నెక్స్ట్ దీని బాడీ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీని బాడీ అనేది అంత రగ్గడిగా అయితే ఉండదు, ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటుంది ఈ బాడీ అంతా. ఆ మెటీరియల్ అనేది కొంచెం మంచి మెటీరియల్ వాడినప్పటికీ ఆ గింబల్ ఏదైతే ఉందో ఆ గింబల్ అనేది అవుటర్గా ఫిక్స్ అయ్యడం వల్ల అది మూవ్ అవుతూ ఉంటుంది. 3-axis గింబల్ కాబట్టి 3-way direction అయితే మూవ్ అవుతూ ఉంటుంది. సో 3-way direction మూవ్ అయ్యేటప్పుడు దేనికైనా మనం పొరపాటున తగిలితే ఆ గింబల్ అనేది ఇరిగిపోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. సో ఇది ఒక మైనస్ పాయింట్ అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది బ్లాగింగ్ కెమెరా కాబట్టి దీన్ని మనం ఫ్రంట్కే ఇట్లా తిప్పుకొని మనం వాడుకోవచ్చు, మన వైపు బ్లాగింగ్ చేస్తాం మాట్లాడుకుంటూ వెళ్ళచ్చు. సో దీంట్లో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీన్ని మనం జస్ట్ మన స్మార్ట్ ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకోగానే దీంట్లో మనం వీడియో ప్రివ్యూ అయితే చూడొచ్చు, దీనిలో మనం రికార్డింగ్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ చేసుకోవచ్చు, అన్ని చేసుకునే అవకాశం అయితే దీంట్లో ఉండదు మనకి. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ఒక చేతి ఇట్లా తీయడానికన్నా 2 చేతులతో ఇలా తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
సో అదొక మా డౌన్ సైడ్ అని చెప్పుకోవచ్చు. కానీ అదొక ప్లస్ పాయింట్ అయింది, ఎందుకంటే మనకి పెద్ద స్క్రీన్ లో ఏం జరుగుతుంది అనేది మొత్తం మనం చూసుకోవడానికి ఉండేది, సెట్టింగ్స్ చేసుకోవడానికి ఉండేది. అట్ ద సేమ్ టైం సన్ రైజ్ షార్ట్స్ కానీ లేకపోతే స్లో మోషన్ షార్ట్స్ కానీ అంటే క్లోజ్అప్ షార్ట్స్ తీసుకోవడానికి ఈ కెమెరాతో మనం చూసుకుంటా సెట్టింగ్స్ చేసుకుంటా తీసుకోవడానికి అయితే మనకి చాలా అంటే చాలా అయితే బాగుండుద్ది. అట్ ద సేమ్ టైం మనకి పాకెట్ టూ యాక్షన్ లో మనకి ఇంటర్ఫేస్ అయితే చూసుకుందాం. ఆస్మో పాకెట్ కి హ్యాండిల్ అయితే ఉండిద్దో, ఆ హ్యాండిల్ మీద మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న స్క్రీన్ అయితే ఉండిద్ది, 1 inch స్క్రీన్ ఉండిద్ది. ఆ స్క్రీన్ తో పాటు మనకు జస్ట్ ఒక 2-3 బటన్స్ అయితే ఉంటాయి. సో ఆ 2-3 బటన్స్ లో ఒకటి ఫోటో బటన్ ఉంటుంది, ఒకటి రికార్డింగ్ ఆఫ్ అండ్ ఆన్ బటన్ ఉంటుంది, ఇంకొక బటన్ ఏంటంటే అన్ని ఫంక్షన్స్ మనం ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవడానికి ఆ బటన్స్ నుంచే మనం అన్ని సెట్టింగ్స్ అంటే అపాచర్ కానీ షట్టర్ స్పీడ్ కానీ అవన్నీ మనం మార్చుకోవడానికి అయితే అవకాశం ఉండడానికి ఆ బటన్ అయితే పనిచేసింది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే దీంట్లో టైప్ సి ఛార్జింగ్ అయితే ఇచ్చారు, మనం టైప్ సి పిన్ అయితే పెట్టుకోవచ్చు. దాని నుంచి మన డేటాను మొత్తం మన ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకవేళ షూటింగ్ అయిపోయిన వెంటనే దాని నుంచి మనం ఆ చిప్ అయితే బయటకు తీయకుండా డేటాను మొత్తం ఫోన్లోకి అయితే డీజే మీమో అనే యాప్ ద్వారా డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మన పీసీలో డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని డైరెక్ట్గా మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి ఏంటంటే ఫాస్ట్గా ఎడిటింగ్ ప్రాసెస్ అయిపోవడం కోసం మనకి చాలా అంటే చాలా బెనిఫిట్ అయింది. సో ఇంకా మనం ఈ పాకెట్లో మాట్లాడుకున్నట్లయితే దీని బ్యాటరీ అనేది కూడా వాళ్ళు కెపాసిటీని చాలా పెంచారు. సో 140 minutes అయితే రికార్డ్ చేసుకునే కెపాసిటీ అయితే ఇచ్చారు. అట్ ద సేమ్ టైం 1080లో 140 minutes అయితే మనం కంటిన్యూస్ రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని అయితే చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిజిఐ పాకెట్ టూలో మనం యాక్టివ్ ట్రాక్ చేయొచ్చు, ఫేస్ ట్రాకింగ్ చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం పారానామిక్ షార్ట్స్ అయితే తీయొచ్చు, మోషన్ ల్యాప్స్ అయితే తీయొచ్చు, టైమ్ ల్యాప్స్ అయితే తీయొచ్చు. ఇట్లా మనం 5 kinds ఆఫ్ వీడియోస్ అయితే మనం తీసుకోవడానికి అయితే ఫ్లెక్సిబిలిటీ ఉంది. అట్ ద సేమ్ టైం మనం స్లో మోషన్ వీడియో అయితే తీసుకోవచ్చు. డిజిఐ పాకెట్ టూలో మనకు వచ్చే ఫీచర్ ఏంటంటే జూమ్ అనేది అయితే ఉంటుంది. ఈ కెమెరాలో మనం 8x 4x జూమ్ అయితే ఉంటుంది, కానీ 8x జూమ్ ఏదైతే మనం చేస్తామో చేసినప్పుడు ఇమేజ్ అనేది అంత క్లియర్గా అయితే కనపడకపోవచ్చు. అంటే ఎక్కువ మనం జూమ్ చేసినప్పుడు అంత తీసిన ఇమేజ్ అంత క్లియర్గా అయితే కనపడకపోవచ్చు, కానీ 4x మాత్రం మనకి సాటిస్ఫై అయితే అవుతాం. 4x జూమ్ చేసినప్పుడు మాత్రం ఇమేజ్ అనేది మాత్రం క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. 8x మాత్రం కొంచెం బ్లర్ అయితే డీటెయిల్స్ అనేవి మిస్ అవుతూ ఉంటాయి. సో దీంట్లో మనం 2 రకాల వీడియోలు అయితే చేయొచ్చు. ఒకటి 4K వీడియోస్ అయితే తీయవచ్చు, ఇంకోటి HD వీడియోస్ అయితే తీసుకోవచ్చు. 4K వీడియోస్ అనేది 60 frames per second అయితే అల్టిమేట్ వీడియో అయితే వచ్చింది. కాకపోతే అసలు ఈ కెమెరా ఎవరికి అనేది మనం మెయిన్గా మాట్లాడుకోవాలి. ఈ కెమెరా అనేది ఎవరైనా బైకర్స్ కానీ లేకపోతే ఎవరైనా వ్లాగర్స్ కానీ కొంచెం అడ్వెంచర్ ట్రిప్ చేసే వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళకైతే అసలు పనికొచ్చే కెమెరానే కాదు. యూట్యూబర్స్ ఎవరైతే జస్ట్ స్లో మోషన్ షార్ట్స్ కానీ దగ్గరలో నుంచి ఏదైనా వీడియోస్ తీయాలనుకునే వాళ్ళు కానీ లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ తీసుకునేవాళ్ళు కానీ వ్లాగింగ్ చేసేవాళ్ళు కానీ మాట్లాడుకుంటా నడుచుకుంటా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడే కెమెరానే కానీ ఇది జస్ట్ వాటర్ ప్రూఫ్ కానీ లేకపోతే అంత హార్డ్ సిచ్యువేషన్స్ అయితే అసలు తట్టుకోలేదు. సో ఈ కెమెరా మార్కెట్లోకి అయితే నవంబర్ 1st అయితే రాబోతుంది. చూద్దాం అసలు ఎవరు కొంటారు, ఎవరు కొంటారని, సక్సెస్ అయిద్దా ఫెయిల్ అయిద్దా అనేది. సో డీజే మాత్రం కాన్ఫిడెంట్గా ఉంది, సక్సెస్ అయితే తప్పకుండా పొందిద్దని. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.